మరొకసారి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్కు సంబంధించి ఆయన వేసిన పిటిషన్ అంశం మరోసారి చర్చకొచ్చింది. అంటే ప్రధానంగా ఆయన పిటిషన్లో పేర్కొన్న కొన్ని అంశాలు, కొన్ని లాజిక్ పాయింట్స్ ఆయన బయటికి తీయడం, ఒక రకంగా లా పాయింట్స్ అనాలా లాజిక్ పాయింట్స్ అనాలి. అయితే ఇక్కడ ఆయన పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్న అంశం, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉండడం వల్ల అనేది. అంటే ఎలా ప్రభావితం చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా ఒకటి. ఆయన టార్గెట్ మొదటి నుంచి విజయసాయిరెడ్డి గారి మీదే ఉందని అందరికీ తెలుసు, కాబట్టి ఆయన అదే ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇవ్వడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో A2గా ఉన్న విజయసాయిరెడ్డి గారికి రాజ్యసభ సీటు ఇవ్వడమే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు అనేది ఎంపీ గారు గుర్తు చేయడం. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఆదిత్య ధనాథ్ దాస్ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం సీఎస్గా ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఆయనకన్నా మరో ఇద్దరు సీనియర్ అధికారులు కూడా ఆదిత్యనాథ్ దాస్ పదవికి ఆయనకి పదవి ఇచ్చారు అనేది. అంటే సీనియర్ అధికారులు, ఆదిత్యనాథ్ దాస్ కన్నా సీనియర్ అధికారులు ఉన్నా సరే వాళ్ళని పక్కన పెట్టి ఆదిత్యనాథ్ దాస్కి సీఎస్ పదవి ఇచ్చారు అనేది. అలాగే సహనిందితుడిగా ఉన్న అయోధ్య రామరెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు అనేది. అలాగే ఎంఆర్ కేసులో ముద్దాయిగా ఉన్న కోనేరు ప్రసాద్కు విజయవాడ లోక్సభ ఎంపీ టికెట్ ఇచ్చారు అనేది ఒక ఆరోపణ. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అలాగే ఆయన సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇవన్నీ కూడా రఘురామ కృష్ణరాజు గారు పిటిషన్లో పేర్కొన్నారు. అదే ఇదే సమయంలో అధికారులు కూడా, అంటే ఆయన ముందుగా ప్రస్తావించినట్టు ఈ కేసులో ఉన్న వాళ్ళు కొంతమంది అధికారులు కూడా ఈయన దగ్గర పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళను కూడా ఈ బెయిల్ మీద బయట ఉండడం వల్ల సాక్షులుగా ఉన్న అధికారులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది అనేది. అంటే తనతో పాటు జైలుకి వెళ్ళిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కూడా తెలంగాణ కేడర్ నుంచి తీసుకొని ఇప్పుడు తన ప్రభుత్వంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. అలాగే తన కేసులోనే నిందితుడిగా ఉన్న శామ్యూల్ని క్యాబినెట్ ర్యాంక్తో ప్రభుత్వంలో సలహాదారుడిగా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నారు అనేది రఘురామ కృష్ణరాజు గారు తన పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్న అంశం. మొత్తం సాక్ష్యాలను తారుమారు చేసి కేసులను నిర్వీర్యం చేసేందుకు వీరందరూ ప్రయత్నిస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ అమరామణి త్రిపాఠి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న కొన్ని కీలక అంశాలను కూడా ఇక్కడ రఘురామ కృష్ణరాజు గారు ప్రస్తావించడం జరిగింది. వాటిలో ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్న వారు ప్రభుత్వ పదవుల్లో ఉండేందుకు అనుమతించకూడదంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన పిటిషన్లో పేర్కొంటూ దానికి సంబంధించిన కాపీని కూడా జత చేశారంట. సో మొత్తానికి ఇది ఈ లా పాయింట్స్, ఈ లాజిక్ పాయింట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులకు గురి చేసేవేనా, రాజుగారు వేసిన ఈ పిటిషన్తో ఏం జరగబోతోంది ఏంటనేది ఆసక్తికరమైన అంశమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.